హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మనం ఒక మూవీ గురించి ఇంగ్లీష్ పదాలు రాశాను దాని గురించి నేర్చుకుందాము ఇది చాలా బాగుంది ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమాని నేను అనుకుంటున్నాను ఇది రాజకీయాల గురించి నాకు కామెంట్స్లో తెలియజేయండి ఇది ఏ మూవీ అని ఒక క్లూ కూడా ఇచ్చాను ఆల్రెడీ దీంట్లోనే ఓకే స్టార్ట్ చేద్దాం మనం రిపబ్లిక్ గణతంత్ర రాజ్యము పొలిటికల్ డ్రామా రాజకీయ నాటకీయత లేదా రాజకీయ రూపకము చిప్డ్ విచ్ఛిన్నం చేయు విజిల్ బ్లోయర్ అక్రమ కార్యకలాపాలు చేసే వ్యక్తి గురించి తెలియజేసే వ్యక్తి అంటే ఒక ఇన్ఫార్మర్ అనమాట బ్యూరోక్రాట్ ప్రజల అవసరాల కోసం పనిచేసే ప్రభుత్వ అధికారి డిఫ్లెక్స్ విక్షేపము ప్రక్కకు వెళ్ళడము బ్రైట్ ఫ్యూచర్ ఉజ్వల భవిష్యత్తు ఎన్క్రోచ్డ్ ఆక్రమించుకున్నారు విజిలెంటే రూట్ అప్రమత్తమైన మార్గం షూటెడ్ సైట్ చూడగానే కాల్చివేత ఫేక్ ఎన్కౌంటర్స్ నకిలీ ఎన్కౌంటర్ లెజిస్లేచర్ చట్టసభ శాసనసభ ఎగ్జిక్యూటివ్ సిస్టమ్ కార్యనిర్వాహక వ్యవస్థ జ్యుడిషియరీ న్యాయ వ్యవస్థ హార్డ్ హిట్టింగ్ గట్టిగా కొట్టడం లేదా నిజాయితీగా ఉండడం గూన్స్ గూండాలు బ్రేజెన్లీ మొరటుగా కిరాతకంగా కలెక్టర్ జిల్లా ముఖ్య పరిపాలనా అధికారి బిల్లు వసూలు చేయవాడు సివిల్ సర్వెంట్స్ ప్రజాసేవకులు జెనోసైడ్ మారణ హోమం ఓపెన్ వార్ బహిరంగ యుద్ధం ఫియర్ భయం దిగులు ఆందోళన ఇగ్నోరెన్స్ అజ్ఞానము తెలివి లేని ఇన్నసెన్స్ అమాయకత్వం లాయల్టీ విశ్వాసము విధేయత రాజభక్తి ఫోర్ పిల్లర్స్ నాలుగు స్తంభాలు యాస్ట్రే దారి దారితప్పిన ఫ్యూడల్స్ సిస్టమ్ భూస్వామ్య వ్యవస్థ బ్రాడ్ డే లైట్ పట్ట పగలే హార్ట్ బ్రేకింగ్ హృదయ విదారకం గుండెలు పగిలే ఓకే ఫ్రెండ్స్ నాకు కామెంట్స్లో తెలియచేయండి ఈ మూవీ ఏంటో ఓకేనా మీరు డెఫినెట్గా చూడాలని నేను కోరుకుంటున్నాను ఈ మూవీ అయితే మాత్రం నేను రికమెండ్ చేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్